రంపిచర్ల మండలంలో ఈరోజు దాదాపు 10 గ్రామాల్లో పంటల్ని మొన్న అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల్ని పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా మా మండలంలో రంపిచర్ల మండలంలో మొక్కజొన్న రైతులు, అదేవిధంగా మిర్చి రైతులు, అదేవిధంగా మినుము, అట్లానే కొన్ని చోట్ల వరి, ఇవన్నీ కూడా ఈ అకాల వర్షాలకు దెబ్బతినడం జరిగింది. వడగళ్ళు వాన కూడా కురచడం వలన ఈరోజు మిర్చి కల్లాల్లో ఉన్న మిర్చి కూడా ఈరోజు తడిచి దెబ్బతినే కార్యక్రమం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈరోజు విప్పర్లపల్లి గ్రామంలో ఈ యొక్క కోటిరెడ్డి అనే రైతు పొలంలో, రాఘవరెడ్డి ముక్కాల రాఘవరెడ్డి అనే రైతు పొలంలో ఉన్నాం. ఇది చూసా మొత్తం వాలిపోయింది, వెనక చూస్తే ఒకసారి మీకు అర్థమవుతూ ఉంటుంది. సో పూర్తిగా మొక్కజొన్న మొత్తం కూడా ఒక్క రూపాయి కూడా దీని మీద వచ్చే అవకాశమే లేదు. ఇలాంటి రైతులను ఆదుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులకి మేలు చేసే కార్యక్రమం, రైతుకి ఎంత మేలు చేసినా తక్కువే అనే పద్ధతిలో ఈ ప్రభుత్వం మొట్టమొదటి నుంచి కూడా ఆర్బీకేలు ఏర్పాటు చేయడం కానీ, ఈరోజు అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కానీ, అలాగే హార్టికల్చర్ అసిస్టెంట్స్, అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు గిట్టుబాటు ధర కొనిపించే కార్యక్రమం, ఇవన్నీ కూడా చేస్తున్నా సరే అకాల వర్షాలకి ప్రకృతి మన చేతిలో లేదు. ప్రకృతి వలన ఈరోజు పంటలు దెబ్బతినే కార్యక్రమం జరిగింది. ఈ రైతులందరికీ కూడా ఈరోజు ఈ నెల 30వ తారీఖు వరకు, మార్చి 30వ తారీఖు వరకు కంప్లీట్గా ఒక్క రైతును కూడా వదిలిపెట్టకుండా ఎక్కడైతే నష్టం జరిగిందో ప్రతి ఒక్క రైతును కూడా నమోదు చేసుకోమని ఈరోజు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, అలానే విఆర్ఓ గారు, అగ్రికల్చర్ అసిస్టెంట్, అధికారులు అందరం కూడా విజిట్ చేశాం. ఈరోజు ఆదివారం అయినా అధికారులు అందరూ కూడా సహకరించి ఖచ్చితంగా రైతులకు మేలు చేయాలని చెప్పే ఒకే ఒక ఆలోచనతో ఈరోజు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులకు మేలు చేసే కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా మొక్కజొన్న రైతులకి హెక్టార్కి 15,000 రూపాయలు ప్రకటన చేశారు. దీని మీద ఇంకా అదనంగా కొంత ఇవ్వాలని కూడా అడుగుతూ ఉన్నాం. మినిస్టర్ గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గరికి పెద్ద ఎత్తున పరిశీలనలో తీసుకెళ్ళి ఇంకా మెరుగైన నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఇప్పటికే మిర్చికి, అరటికి, మినువులకి, వరికి అన్నిటికీ కూడా ఈరోజు SDRF స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలీఫ్ ఫండ్, అట్లానే సెంట్రల్ NDRF నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్, ఈ రెండింటి దగ్గర నుంచి కూడా ఆల్రెడీ గైడ్ లైన్స్ వచ్చాయి. ఆల్రెడీ కొంత ప్రిలిమినరీ ఎన్యూమరేట్ చేశాం. దాదాపు 1000 ఎకరాల్లో రొంపిచర్ల మండలంలో మొక్కజొన్న దెబ్బతిన్నదని ప్రిలిమినరీగా రిపోర్ట్ ఇచ్చారు. ఇది కాకుండా కంప్లీట్ ఆఫీసరు, అక్కడ ఉన్న పంచాయతీ సెక్రటరీ ముగ్గురును కూడా కలిపి ఒక టీమ్గా వేసి ప్రతి పొలాన్ని కూడా మీరు పరిశీలించి ఎక్కడెక్కడ డ్యామేజ్ జరిగిందో ప్రతి ఒక్క రైతు పేరు కూడా నమోదు చేసుకోవాలని చెప్పి ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ టీములన్నీ రేపటి నుంచి 30వ తారీఖు లోపల ప్రతి గ్రామానికి 3-4 టీములు వేసుకొని ప్రతి ఒక్క పొలాన్ని కూడా పరిశీలించి ఎక్కడ కూడా ఏ ఒక్క రైతును కూడా వదిలిపెట్టకుండా నష్టం జరిగిన రైతులందరికీ కూడా న్యాయం చేసే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. అలానే రేపు రివ్యూ మీటింగ్ కూడా పెట్టాం. JD అగ్రికల్చరు, అలానే ADA గారు, AOలు, అందరం VRAలు, VROలు అందరూ కూడా కలిసి ఖచ్చితంగా అగ్రికల్చర్ అసిస్టెంట్స్, హార్టికల్చర్ అందరూ కూడా కలిసి రేపు మీటింగు పెట్టుకొని రేపు సాయంత్రం 4 గంటలకు రివ్యూ పెట్టుకొని దీని మీద పకడ్బందీగా ప్రతి ఒక్క రైతు కూడా న్యాయం చేసే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే రైతు పండిస్తేనే ఈరోజు సమాజం బాగుంటుంది, రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది, రైతు పండిస్తేనే రేపు ఏదైనా తినడానికి మనం అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు నష్టపోతే అందరం కూడా ఇబ్బంది పడతాం. రైతే ఈ సమాజానికి వెన్నుముక, ఈ రాష్ట్రానికి వెన్నుముక. ఖచ్చితంగా రైతులు బాగుండాలని చెప్పి ఒక ఆలోచనతో చేస్తున్నాం. ఈ రాష్ట్ర చరిత్రలో పంట నష్టపోయిన తర్వాత 3 నెలల్లోనే నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ చెల్లించిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. గతంలో 2 సార్లు ఈ విధంగా నష్టం జరిగితే 4 రోజుల్లోపు ఎన్యూమరేషన్ చేపించి 3 నెలల్లోపు డబ్బులు ఖాతాలు వేసిన సందర్భం గతంలో 2 సార్లు ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు ఈ నష్టపరిహారాన్ని కూడా చెల్లించకుండా 2019 ఆయన దిగిపోయేపాటికి 3 సంవత్సరాలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా సుమారు 1700 కోట్లు రైతులకి బకాయిలు చెల్లించకుండా వెళ్ళిపోయిన మరి చరిత్ర చంద్రబాబు నాయుడు. అలాంటిది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మీకు 3 నెలల్లోపు డబ్బులు అందించే కార్యక్రమం చేస్తాం. రైతులకు కూడా మెరుగైన నష్టపరిహారం చెల్లించాలని కూడా మేము అడుగుతా ఉన్నాం అందరం కలిసి.
ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా మొక్కజొన్న వేసే కార్యక్రమం చేశారు. పెద్ద ఎత్తున సుబాబులు ఉండేవి ఈ ప్రాంతం అంతా గతంలో. సుబాబులన్నీ కూడా తీసేసి ఇవాళ మొక్కజొన్న వేశారు రైతులందరూ. పంట కూడా బ్రహ్మాండంగా ఉంది. ఎకరానికి 40 క్వింటాలు ఈజీగా అవుతూ ఉన్నాయి. దాదాపు గిట్టుబాటు ధర కూడా బ్రహ్మాండంగా ఉంది. 2,200 రూపాయలు ఈరోజు క్వింటాల్ గిట్టుబాటు ధర టన్నుకి. కాబట్టి దాదాపు 80,000 నుంచి 90,000 రూపాయలు ఆదాయం వచ్చేది. ఈరోజు ఈ పంట చేతికి వచ్చే సమయంలో ఈ విధంగా జరగటం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి రైతులందరికీ న్యాయం చేసే కార్యం ఈరోజు అధికారులను కూడా కోరుతున్నాను. రైతుల పట్ల లిబరల్గా ఉండండి ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళకి ఎంత సహాయం చేసినా తక్కువే. కాబట్టి రైతుల పట్ల ఉదార స్వభావంగా ఉండి నష్టపరిహారం అందించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా ఆదేశాలు ఇస్తూ మరి సెలవు తీసుకున్నాను. అగ్రహారం గ్రామం అంటే అన్సెటిల్డ్ విలేజ్ అయినా సరే ఈ గ్రామానికి కూడా సంబంధించి ఈ క్రాప్ చేయించాం. ఓన్లీ ప్రభుత్వం తరపు నుంచి వచ్చే పథకాల కోసం ఈ క్రాప్ చేయించాం. దీన్ని కూడా ఈ సెటిల్ అన్సెటిల్డ్ విలేజ్ని కూడా త్వరలోనే సెటిల్ చేయాలని ఫామ్ 2 కూడా ఇష్యూ చేసాం. త్వరలోనే ఫామ్ 5 కూడా ఇష్యూ చేయించి ఈ గ్రామాన్ని కూడా సెటిల్ చేయించి ప్రతి ఒక్క రైతుకు కూడా పట్టాలు అందించే కార్యక్రమం కూడా చేస్తాం. అయితే ఇప్పుడు నష్టపరిహారం చెల్లించడానికి కూడా ఈ గ్రామానికి తగిన నష్టపరిహారం, పంటలకి నష్టపరిహారం చెల్లించడానికి కూడా అర్హత ఉంది. ఈ క్రాప్ చేయించాం, వాళ్ళకు కూడా నష్టపరిహారం చెల్లించే కార్యక్రమం చేస్తాం. మరి ఎవరైనా ఈ క్రాప్లో చేయించుకున్న వాళ్ళకు కూడా రేపు మీటింగ్లో జేడీ గారిని, కలెక్టర్ గారిని కూడా సంప్రదించి ఏం చేయాలో దాన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ సమర్పిస్తాం.